నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలలో శాసనసభ్యుని అడ్డుకోవడం శోచనీయం. నిరసనగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో బైఠాయింపు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యునిగా పాల్గొనడానికి వెళ్తే అధికార పార్టీ టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం అవమానించడం సరైంది కాదని ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. రాను అంటున్నా, ఏడు తీసుకుపోయారు మా కార్యకర్తల్ని, ఎందుకంత బలప్రయోగం చేసారు. రాను అంటున్నా నేను, వాట్ ఎవర్ వాంట్ టు టేక్ యాక్షన్ తల కొట్టి తీసుకోపోతావా, మరి తీసుకోపో కొట్టి. నాకు తెలుసు, నాకు బలప్రయోగం ఏంటనేది నాకు తెలుసు. మీరు చేస్తున్నారు కదా, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను. మీరు పై ఆఫీసర్ ఉండడం కూడా బలప్రయోగం చేసి మా కార్యకర్తల మీద బలప్రయోగం చేసి నేను దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను. మీరు ఫిర్యాదు చేసింది కరెక్ట్ కాదు. మీరు నాకు చెప్పి వచ్చి నేను అరెస్ట్ చేస్తాను, మీ ఎవరైనా పంపుకుంటే నేనే పంపించండి. దానికి మీరు అట్లా కొట్టి తిట్టి ఈరోజు గుడికంద గ్రామంలో మరి ఎమ్మెల్యే అయినటువంటి రఘునంద గారు ఆ గ్రామానికి ఒక కార్యక్రమంలో వెళుతున్న సందర్భంలో అక్కడ ప్రజలు గుమ్మగూడి అయ్యా రఘునందనరావు గారు నీ ప్రభుత్వము కేంద్రంలో ఈ రకంగా చేస్తుంటే మరి ఏంది అని ఒక విషయాన్ని గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ ధర కానీ మరి రైతుల పక్షాన మహిళలు అక్కా చెల్లెలు అన్న అడిగితే వాళ్ళను దూషించి దుర్భాషలాడి మరి రకరకాల ఇబ్బందులు పెట్టినటువంటి తరుణంలో మిస్టర్ రఘునందన్ రావు గారు నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉంటే ఏదో లక్కులను గెలిచిపోయినావు. కానీ ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మిడిదొడ్డి ఎంపీపీగా ప్రతి గ్రామంలో కూడా నీకు ఇదే ఇప్పుడు మల్లెపూల దండలు కాదు, నీకు చెప్పుల దండలే ఉంటాయి అనేది ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే నీకు ఒకవేళ ఆలోచన విధానం ఉంటే నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మేము మా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పోయి మేము ఎట్లా మొరబెట్టుకుంటామో బిడ్డాను అక్కడ ఫ్లైట్ అయిపోయి ఆ పని ఏందో ప్రాబ్లం సాల్వేషన్ చేసుకొని రావాలని నీకు చెప్తున్నా. కానీ పోలీసు వాళ్ళు ఏదో చేస్తున్నారు, పోలీసు రక్షణ లేదు. నువ్వు దొంగవు కాబట్టి రక్షణ పోలీసులను ఏమంటున్నావు అంటే పోలీసు గుండాయిజం నశించాలంటావు. ఎక్కడిది పోలీసు గుండాయిజం నశించేది? తెలంగాణ పోలీసు 100% అందరికి సెక్యూరిటీ ఇస్తుంది, మంచి ఫ్రెండ్లీ పోలీస్ అనేది మనము ఛాయ్ ఒకరికొకరు చెప్పుకొని తాగుతున్నటువంటి తరంలో మిడిదొడ్డి ఎడుకో. కొడిమ్యాల మండల కేంద్రంలోని కావేరీ ఫర్టిలైజర్ షాప్ యజమాని గుర్తు తెలియని యువకునికి పురుగుల మందు అమ్మడంతోనే బొల్లంచెరువు గ్రామానికి చెందిన యువకుడు దండవేణి అనుదీప్ ఆ మందు తాగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు మాకు న్యాయం చేయాలని ఫర్టిలైజర్ షాప్ ముందు మృతదేహంతో బైఠాయించి మృతుడి బంధువులు ధర్నా చేయడంతో ఎస్ఐ వెంకట్రావు తన సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ బాదినేని రాజమణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, సర్పంచ్లు మరియు ఎంపీటీసీలకు గీతా ఉపదేశమిచ్చిన కొప్పుల ఈశ్వర్ అదేవిధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడం జరుగుతూ ఉంది. రైతులే కేంద్రంగా నకిలీ విత్తనాలు వస్తున్నాయని మరి రైతులు ఒకవేళ నమ్మి ఆ విత్తనాలు
కొనుగోలు రైతులు పంట వేసే సమయానికి మరి వారు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈ నకిలీ విత్తనాల బెడద లేకుండా ఈ రాష్ట్రంలో పీడియాక్ తీసుకువచ్చి అనేక రకమైన కేసులు పెట్టి నకిలీ విత్తనాల బెడద లేకుండా చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా రైతులకు గుర్తు చేస్తాను. ఈ యొక్క రైతు బంధు లాంటి కార్యక్రమం రైతుల ఆపద సమయంలో ఏమైనా జరిగితే వారు అనాథలు కావద్దనే ఉద్దేశంతో రైతు బీమా లాంటి కార్యక్రమం నీకేం కనుకోట నువ్వేమైనా చేస్తే చెయ్యి ఎనిమిది ఏళ్ళలో ఏం చేయలేదు ఇంకేం చేస్తారనే నమ్మకం లేదు. మీరు ఎంతసేపు ప్రజలను రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మే ప్రయత్నం వ్యవసాయాన్ని దళాలకు అప్పజెప్పే ప్రయత్నం తప్ప మీరు ఎక్కడ కూడా ఎవరిని బాగు చేసే కార్యక్రమం చేయలేరు. కాబట్టి రైతు లోకం అంతా అక్కడక్కడ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ తప్పు. దానికి అన్ని విధాల మనము ఆ బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో బ్యాంకు ద్వారా 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రైతులకు వెంట వెంటనే డబ్బులు ఇచ్చేసి మళ్ళా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంటలకు సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని తీసుకొని బ్యాంకుకు వడ్డీ రైతుల పక్షాన ప్రతి సంవత్సరం 600 నుంచి 1,000 కోట్ల రూపాయలు కడుతున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కారణాలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ గమనించకుండా అక్కడక్కడ మరి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అయ్యా 10 సంవత్సరాలు మీరే కదా మాకంటే ముందు పరిపాలన చేసింది, గ్యారంటీ ఏం వద్దన్నమా? రైతులకు సాగునీళ్ళు తెచ్చి ప్రాజెక్టు కట్టి ఇయ్యక వద్దన్నమా? పంట పెట్టుబడి ఇయ్యక వద్దన్నమా? ఈరోజు ఏ విధంగానైతే ఎవరికి ఇబ్బంది లేదో ఆ విధంగా అన్ని సౌకర్యాలు చేయక మేము వద్దన్నమా? మీకు చేత కాలే దేశాన్ని 40 ఏళ్ళు పాలించిన తప్ప ప్రాజెక్టు కట్టలే, కరెంటు తేలే, నీళ్లు తేలే, మంచినీళ్ళు ఇయ్యలే, రైతులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఏ రకమైనటువంటి సదుపాయాలు చేయకుండా ఏదో టైం పాస్ చేసిపోయినటువంటి ప్రభుత్వాలు మీ. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో బర్మా కాందిశికుల ఆరాధ్య దైవమైన శ్రీ నూకాంబిక పోచమ్మ జాతర వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. 52 ఏళ్లుగా జాతరను కొనసాగిస్తున్నట్లు జాతర ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఉపవాస మాలాధారణ భక్తులు శూలం ఘటం ధరించి డప్పు చప్పులతో తిరువీధి ఉత్సవం నిర్వహించి అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఈ జాతరకు ఇతర రాష్ట్రాలు విదేశాల్లో ఉన్నవారు కూడా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరికండి చందర్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం నిప్పులపై నడిచారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారాయణ, ఎంపీపీ దుర్గం విజయ, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, సర్పంచ్ కుర్ర వెంకటమ్మ, నూకరాజు, తిరుపతి నాయక్ భక్తులు పాల్గొన్నారు. యాభై 52 సంవత్సరాల నుంచి అంతర్గాం టీటీఎస్ గ్రామంలో స్వయంభూ వెలిసినటువంటి శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారు కొలిచేవారికి కొంగు బంగారమై ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవమైనటువంటి నూకాంబిక అమ్మవారు మా యొక్క ఊరి వాళ్ళకి ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్న కుల ప్రముఖులకి మరియు గ్రామ ప్రజలకి ప్రతి ఇంటికి ఒక కొంగు బంగారం వెలిసినటువంటి అమ్మవారు, కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిని మేము గత 52 సంవత్సరాల నుంచి కొలుస్తూనే ఉన్నాం. మా తాతల కానుంచి, మా తండ్రుల కానుంచి, ఇప్పుడు మాకు మేము కూడా అమ్మవారికి సేవ చేయడం ఎంతో మా ఒక ఇదిగా మా కోరిక తీర్చే తల్లి అనుకొని మేము చేస్తున్నటువంటి సేవకు మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అంతేకాకుండా దూరం నుంచి, కోయంబత్తూరు నుంచి, ఢిల్లీ నుంచి, మరియు విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి, రాజమండ్రి నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మవారు వారు కోరుకునే కోరికలు తీరుస్తున్నారు కాబట్టి వారికి అమ్మవారికి సమర్పించేటువంటి కైంకర్యాలు కానీ వారికి తోచిన విధంగా అమ్మవారికి సేవ చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. అంతర్గాం టీటీఎస్ కాలనీలో
గడిచిన 52 సంవత్సరాల క్రితం నిర్వహించినటువంటి శ్రీశ్రీ నూకాలమ్మ తల్లి పోచమ్మగా భావించినటువంటి ఈ ప్రాంతంలో అనేక భక్తులు ఏదైతే మొక్కులు చెల్లించినటువంటి భక్తులకు అమ్మవారు ఆశీర్వదించిన వెంటనే వారు కంటిన్యూగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు అదే విధంగా ఈ కాలనీ ఏదైతే ఏర్పాటు జరిగిందో 1971 లో అప్పటి నుంచి 2 మిల్లర్ సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అదే విధంగా బర్మకాంశీకులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ఆరాధ్య దైవంగా మొక్కడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఆదివారము ప్రతి మంగళవారము వచ్చి ఇక్కడ గుడి ప్రాంగణంలో వచ్చి వారు మామూలుగా ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దీవెన తీసుకొని మళ్ళా సంవత్సరం మేము వస్తాం అమ్మ అని చెప్పి వాళ్ళకు మనసులో అనుకునేది ఏదైతే జరుగుతుందో ఆ జరిగిన వెంటనే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్ గా వచ్చి ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారిని క్రమక్రమంగా వీరి ఏదైతే ఉత్సవకాంతి ఏదైతే ఉన్నదో అమ్మవారికి సంబంధించింది రెగ్యులర్ గా ఇప్పటి వరకు జనక్షేమం అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం కూడా డెవలప్ చేసి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ యొక్క అమ్మవారి జాతరను దిగ్విజయంగా ముగిస్తాము గత 52 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో దేవతా చెట్టు జమ్మి చెట్టు క్రింద స్వయంభుగా వెలిసినటువంటి నూకాంబిక అమ్మవారు గ్రామదేవత పోచమ్మ అమ్మవారి అమావాస్య జాతర ఈరోజు అట్టహాసంగా ఘనంగా జరుపుతున్నారు అమ్మవారు ఈ ప్రాంతంలో ప్రతి ఇంటి బిడ్డకు ప్రతి ఇంటి బిడ్డ అంటే మా ఇంటి ఇలవేల్పుగా కోరిన కోరికలను తీరుస్తూ అమ్మవారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను చల్లగా చూస్తున్నందుకు ఈ ప్రాంతంలో ఆలయ కమిటీగా ఏర్పడి ఈ అమ్మవారి జాతరను ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర భక్తుల సహకారంతో దాతా సహకారంతో చాలా ఘనంగా ఉత్సాహంగా జరుపుతున్నాము మరికొద్దిసేపట్లో అమ్మవారి మాలాధారణ భక్తులు శూలాలు ధరించి గొప్ప శూలాలు ధరించి ఉత్సవ తిరువిధి ఉత్సవంగా ఊరేగింపుగా మరికొద్ది క్షణాల్లోనే రాబోతున్నది రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని సబ్ డివిజన్ పరిధిలోని పాఠశాల కళాశాల పరిసర ప్రాంతాల్లో బాలికలను టార్గెట్ చేసుకుని ఈవ్టీజింగ్ పాల్పడుతున్న ఆకతాయిలను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఏసీపీ గిరిప్రసాద్ తెలిపారు ఈరోజు మా సబ్ డివిజన్లో మొత్తం అంటే రామగుండం గోదావరి వన్ టౌన్ టూ టౌన్ మంత్రి అన్ని ఏరియాలో మత్తి టీంలు పెట్టి తిప్పడం జరిగింది దీనిలో భాగంగా ఎవరైతే ఆకతాయిగా తిరుగుతున్నారు ప్లస్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని రావడం జరిగింది వాళ్లకు తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎగ్జామ్ టైం కాబట్టి ఎగ్జామ్కు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని అడిగించిన అంటే వాళ్ళ ఆ ఎగ్జామ్ హాళ్ళలో ఎగ్జామ్ సెంటర్లలో ఖాళీగా ఉండే ఖాళీగా ఏరియాలో తిరగకూడదన్న ఒక ఉద్దేశంతో అంటే సజావుగా సాగాలని చెప్పి ఎగ్జామ్స్ ఇది చర్య తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా మనం ఎవరైతే బండ్ల టూ వీలర్ త్రీ వీలర్ ట్రిపుల్ రైడింగ్ అట్లా తిరిగేటోళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అట్ సేమ్ టైం మళ్ళా వీళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే ఇది అంటే ఈవిటీసింగ్ అనేది మన కమిషనరేట్లో ఇట్లా సహించబోము అదేవిధంగా పొగిరికి తినడం కానీ అనవసరంగా రైలు పెట్టడం కానీ ప్లస్ ఈ గాంజాయిలు అలాంటివి కానీ మత పదార్థాలకు అలవాటు పడడం కానీ ఇలాంటి వాటిని మనం నిరోధించాల్సింది కాబట్టి ఇది నిరంతరంగా ఇప్పుడు రాత్రిపూట మార్నింగ్ పూట అనేది లేకుండా 24 అవర్స్ కంటిన్యూగా నిఘా ఉంటుంది అందరి మీద ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది మా కమిషన్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు సందర్భంగా నాయకులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు నాయకులు మందుల పోశెట్టి మాట్లాడుతూ పట్టణంలో అర్హులైన వారికి పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారని పట్టణంలో ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని అన్నారు డాక్టర్ నరసింహ శర్మ గారికి జరిగిన నిరసనగా
డాక్టర్లందరూ కూడా ఏకకంఠంతో ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేమందరం ఒకటే అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ఐఎంఏ తరఫున ఆర్మూర్ ఐఎంఏ తరఫున మా ప్రెసిడెంట్ గారి తరఫున అందరికీ అందరము సంఘటితమై ఈరోజు ఈ ర్యాలీని విజయవంతంగా జరపడం జరిగింది. ఇటువంటి అన్యాయాన్ని ఇటువంటి దాడులని ఇంకొకసారి జరగకుండా భారత ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ఈ ఉద్దేశపూర్వకంగానే ఈ ర్యాలీ తీస్తున్నామని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శర్మ అని గైనకాలజిస్ట్, చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్. ఒక పేషెంట్కి మూడో కాన్పు అన్నమాట. ఫస్ట్ ఆమెకు ట్విన్స్ డెలివరీ అయినరు, సెకండ్ కూడా డెలివరీ అయింది. ఫస్ట్ సెకండ్ డెలివరీ పాప, ఫస్ట్ ఇద్దరు పాపలు. థర్డ్ అనేది ఆమె కొంచెం, ఎందుకంటే మా శారీరకంగా కూడా బాగా వీక్ ఉండే ఆమె. సో వాళ్ళకన్నీ కండిషన్స్ అన్నీ తెలియజేసి ఆ డాక్టర్ గారు సెక్షన్ చేశారు. సెక్షన్ అనంతరము వీరికి ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి యూటీరస్ అనేది గర్భాశయం అనేది అది కాంట్రాక్ట్ కాదు, అది నార్మల్ పొజిషన్కు రాదు. దాన్ని ఏమంటారు అంటే ఏటోనీ సిటీ అంటారు. ఈ ఏటోనీ అని అంటే గర్భాశయం అనేది నార్మల్ స్థితికి రాదు, అది కాకుండా బ్లీడింగ్ అవుతుంటుంది. సో ఇట్లా చాలా సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. ఇది మా పుస్తకాలలో కాదు, మా ప్రొఫెసర్స్ మేము ఎడ్యుకేషన్ చేసేటప్పుడు కూడా ఇటువంటి కండిషన్స్ చాలా జనరల్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా, ప్రతి ఒక్కరి దగ్గర ఒక లైఫ్ టైంలో గైనకాలజిస్ట్ దగ్గర ఈ సంఘటన జరుగుతుంది. కానీ ఆవిడ రక్తము ఎక్కించిన, బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసినా కానీ ఆమె కోలుకోలేకపోయింది. ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళంతా ఆయన పేషెంట్ వాళ్ళ హస్బెండ్ ఆయన ఆమె భర్త అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళ సరే అమ్మా చాలా ఇది ఉండే, కష్టం ఉండే, అది ఇది అని మీరు అన్నీ చెప్పి చేసి మాకు చేసారు, మాకేం ఇదిలేదని తీసుకెళ్ళి ఎక్కడ శ్మశాన్ ఘాట్కి తీసుకెళ్ళి వాళ్ళంతా అంతే అంత్యక్రియలు జరుపుతుంటే మధ్యన పొలిటీషియన్స్, లోకల్ గుండాస్ వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఆ డెడ్ బాడీ, నైట్లో ఆ డెడ్ బాడీ అనేది మళ్ళీ వాళ్ళ హాస్పిటల్ దగ్గర నుంచి పారేశారు. అయితే ఆ సందర్భంలో మళ్ళీ అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ ఆమె మీద 302 అటెంప్ట్ మర్డర్ కేసు అని పెట్టారు. సో మీరు ఆలోచన చేయండి ఒక్కసారి, ఏ డాక్టర్ అయినా మర్డర్ చేయనికే ఆపరేషన్ చేస్తుందా? ఇది చాలా శోచనీయం. భారతదేశం అంతా డాక్టర్స్ అంతా కుంగిపోయి ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు డాక్టర్స్ అంతా. ఒక యంగ్ ఆ అమ్మాయికి, ఆ డాక్టర్కి ఇద్దరు పిల్లలు, వాళ్ళ హస్బెండ్ సైకియాట్రిస్ట్, అయినా కూడా ఆయన ఏం చేయలేకపోయినాడు ఆయన. సో కాబట్టి ఇందుమూలన మేము ఈరోజు నేషన్ వైడ్ భారతదేశం అంతా మా ప్రెసిడెంట్, ప్రతి స్టేట్ బ్రాంచ్ సెక్రటరీ, ప్రెసిడెంట్స్ అందరు కలిసి మాకు ఒక లా. ఖమ్మం జిల్లా వైరాలో పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సందర్భంగా విద్యుత్ సబ్స్టేషన్ ముందు నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి కట్టా రంగారావు మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్టంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర మండి ప్రభుత్వాలు గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. గ్యాస్
ధరలను తగ్గించాలి తగ్గించాలి గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించాలి వెంటనే తగ్గించాలి గ్యాస్ పెట్రోల్ ధరలను తగ్గించాలి ఎంత ప్రభుత్వం నశించాలి ఎంత ప్రభుత్వం నశించాలి నశించాలి ఎంత ప్రభుత్వం నశించాలి నశించాలి సంగారెడ్డి జిల్లా పటాన్చిరు నియోజకవర్గం పట్టణ కేంద్రంలోని మైత్రి గ్రౌండ్స్లో దళిత బంధు పథకాన్ని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రగతి ప్రదాత కేసీఆర్ చిత్రపటానికి రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ శాసనమండలి సభ్యులు యాదవరెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, పటాన్చిరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్లతో కలిసి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి వీళ్ళ యూనిట్ ఫస్ట్ యూనిట్ శాంక్షన్ గ్రౌండింగ్ అయిన తర్వాత మిగతా యూనిట్స్ కూడా గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది. గౌరవ సభ్యులు మన అందరి పెద్దపెట్టినటువంటి గూడ మహిపాల గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఎక్స్ఎంఎల్ గారైనటువంటి సత్యనారాయణ గారికి స్వాగతం. చాలా చోట్ల దళిత బంధు గ్రౌండ్ అయింది కానీ పటాన్చెరులో ఒక ప్రత్యేకత ఉన్నది. మహిపాల్ రెడ్డి గారు ప్రతి బండిని కూడా ఒక కంపెనీతో టైప్ చేసింది. నాకు అదే భయం ఉంది, అందరూ బండ్లు కొంటున్నారు, ఈ బండ్లు నడుస్తాయా, గిరాకీ అవుతుందా అని నేను భయపడ్డా. కానీ మా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, ముఖ్యంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ఒక్కొక్క ఇంటికి పోయి లబ్ధిదారులతో మాట్లాడి వాళ్ళు కొనుక్కున్న బండిని ఈ ప్రాంతంలో ఉండే ఫ్యాక్టరీలకు టైప్ చేసి పక్కాగా వాళ్ళకు ఆదాయం వచ్చేంత గొప్పగా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా మహిపాల్ రెడ్డి గారిని, మా కలెక్టర్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా మా కలెక్టర్ గారు కూడా నాకు తెలిసి రాష్ట్రంలో దళిత బంధు అత్యంత వేగంగా గ్రౌండ్ అవుతున్న జిల్లా సంగారెడ్డి జిల్లా. నారాయణ ఖేడ్ అయిపోయింది 100%, పటాన్చెరు ఇప్పుడు 100% అయిపోతుంది. మళ్ళీ ఈ నెల 5వ 6వ తారీఖు నాడు జహీరాబాద్ సంగారెడ్డి కూడా జోగిపేట్తో సహా 100% దళిత బంధును సంపూర్ణంగా అమలు చేసిన మొట్టమొదటి జిల్లాగా సంగారెడ్డి జిల్లా ఉంటుందని నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. పూర్తిగా గ్రౌండ్ చేస్తున్నారు. మంచి టీం, మా అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, మా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు బాగా కష్టపడి పనిచేస్తున్నందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా లబ్ధిదారులతో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాట్లాడించినప్పుడు వాళ్ళలో ఉండే ఆత్మవిశ్వాసం, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నిజంగా నాకు కడుపు నింపినాయి. వాళ్ళలో ఆత్మవిశ్వాసం ఉంది, వాళ్ళ మాటలు వింటుంటే మనకి ఏమో అనిపించింది, ఇంతకాలం అవకాశం లేక మేము వెనుకబడ్డాము, మాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండ్రు, మేమేందో రేపు రుజువు చేసుకుంటాము అనేటువంటి ఆత్మవిశ్వాసం చాలా గొప్పగా కనపడ్డది. రెడ్డి గారు, మరి ముఖ్య అధికారి వచ్చినటువంటి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు, ఎక్స్ఎమ్మెల్సీ భూపాలరెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, ఇతర పెద్ద జెడ్పీ చైర్మన్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా దళిత బంధు అనేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వారి యొక్క మానస పుత్రిక. దళితులకి ఎట్టి పరిస్థితుల్లో వాటికి ఆర్థిక సాధికారత ఉంటేనే, ఆర్థికంగా ఎదిగితేనే సామాజికంగా కానీ అదర్వైజ్ ఆర్థికంగా హోదా కానీ సమాజంలో సమృద్ధ స్థానం వస్తుంది, వాళ్ళ కుటుంబాలు తరతరాల తలరాత్రం మారతాయనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇదివరకు ఏదో 2 లక్షలు 1 లక్ష రూపాయల కోసం బ్యాంకుల చుట్టూ కన్సల్ట్ కోసం తిరిగే రోజులు పోయి ఈరోజు 10 లక్షల రూపాయలు ఏకకాలంలో ఎటువంటి కంటెంట్ సబ్సిడీ అనో లేకపోతే మళ్ళీ కట్టాల్సినటువంటి కిస్తులో లేకుండా ఒకేసారి 10 లక్షలు ఇచ్చినటువంటి స్కీమ్ దళిత బంధు ప్రవేశపెట్టడం, అది కూడా మనని మన యొక్క జిల్లాలో పటాన్చెరులో 100 మందికి 100కి టోటల్గా ఈరోజు చేసుకోవడం అనేది చాలా గర్వ కారణం. మీ అందరి చప్పట్ల మధ్య ఈ దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్యులు హరీష్ రావు గారు. జిల్లాలో అన్ని చోట్ల కూడా గ్రౌండ్ కావాలి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కే గ్రౌండ్ కావాలని చెప్పడం, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సిద్ధంగా ఉన్నాము, పటాన్ మన నారాయణ పండుగలా ఈ వాతావరణంలో చేయడం జరిగింది. దీనికి మీరు ఇవ్వాల్సింది ఒకటే, దళిత బంధువులందరూ చేయాల్సింది మీరు ఎదగాలి, ఇంకొంతమందికి మీరు ఆసరా అయ్యే విధంగా. పెద్దపల్లి జిల్లా రామకుంటం జెన్కో ఎస్పీఎఫ్ శాఖలో విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన కల్లేపల్లి మల్లేశం సత్యవతి దంపతులను ఎస్పీఎఫ్ సిబ్బంది ఘనంగా సన్మానించి సత్కరించి వీడ్కోలు పలికారు.
ఈ మేరకు గురువారం రామకుంటం చెన్కో ఎస్పీఎఫ్ శాఖ అసిస్టెంట్ కమాండెంట్ జాన్సన్ ఆధ్వర్యంలో ఆత్మీయ పదవీ విరమణ సన్మాన సభ నిర్వహించారు. తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏంటంటే మన మల్లేశం గారు తన యొక్క 60 సంవత్సరాల సర్వీస్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇవాళ పదవి విరమణ పొందబోతున్నారు. సో ఈ సందర్భంగా ఆయనకు చిన్నగా ఒక ఏర్పాటు సన్మాన సభ లాంటిది ఏర్పాటు చేశాము. సో దానికి హాజరవ్వాల్సిన మన హాజరయ్యారు ఏసీ గారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సిపి గారితో వచ్చిన మీటింగ్ ఉండడం వల్ల సారు తొందరగా బయలుదేరడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే సార్కి ఇంకా లేట్గానే బయలుదేరాడు, ఇక హాజరవ్వకుండా వెళ్తే బాగుండదనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. సో సార్ ప్లేస్లో నేను కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అందరు కూడా మనకు ఎవరెవరు అవైలబుల్గా ఉన్నారో అందరు కూడా మనకు డ్యూటీ వాళ్ళ షిఫ్ట్లో తప్ప అందరు కూడా మన మల్లేశం గారి సన్మాన సభకు పదవి విరమణ కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు డ్యూటీ తరఫు నుంచి. దీని ఒకదాన్ని చూసి చెప్పొచ్చు, మన మల్లేశం గారు ఇక్కడ ఇన్ని రోజుల నుంచి చేసిన సేవలు ఎలాంటివి అనేది, లేకపోతే ఆయన పట్ల ఎస్పీఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ ఎలాంటి వాళ్ళ రిలేషన్ ఉందనేది చెప్పొచ్చు ఈజీగా. మిగతా వాళ్ళు సాధారణంగా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నేను కూడా లాస్ట్ టైం మన వీళ్ళ అబ్బాయిలతో మాట్లాడినప్పుడు మన పెద్ద అబ్బాయి వాళ్ళు చెప్పడం ఏంటంటే మ్యాక్సిమం ఒక 10 మంది రావచ్చు సార్ మా తరఫున అని అన్నారు. కానీ ఇంతమంది అటెండ్ అయ్యారంటే ఆయనతోనే మీకున్న రిలేషన్ కూడా గొప్పగానే ఫీల్ అవుతున్నాను నేనైతే. సో ఇంతమంది యాక్చువల్గా అటెండ్ అవ్వడం అనేది గొప్ప విషయం. సో మా తరఫున అంటే ఉద్యోగపరంగా కూడా అతను మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు, కుటుంబ పరంగా కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. అంటే ఒక ఎంప్లాయీ యాక్చువల్గా చెప్పాలంటే మన ఇంతకుముందు మన రీడర్ కనుక్కోలేదు సార్ ఇక్కడ గారు చెప్పినట్టుగా సర్వీస్లో ఎంటర్ అవ్వగానే మనకు సర్వీస్ గురించి యాక్చువల్గా ఒక ఎండ్ డేట్ ఏంటనేది మనకు ఒక డేట్ ఉంటుంది. సో ఆ డేట్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. అది వితౌట్ రిమార్క్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం, వితౌట్ రిమార్క్స్ చేయడం గొప్ప విషయం. అందులో మల్లేశం గారు వితౌట్ రిమార్క్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి అతను ఖచ్చితంగా ఈ సన్మాన సభకు అర్హుడే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ చెప్పిన విషయమే అందరు కూడా ఒక మనకేంటంటే యాక్చువల్గా కింది స్థాయి అధికారులు కింది స్థాయిలో ఉన్నట్టుగా మనం అందరు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే మనకు కింది స్థాయి వాళ్ళు లేకపోతే మనం యాక్చువల్గా మెయింటైన్ చేయడం కానీ ఎక్కడైనా సరే ఆయన మా రూమ్లో మెయింటైన్ చేయడం కానీ లేకపోతే చుట్టుపక్కల పరిస్థితులు మెయింటైన్ చేయడం, ఎందుకంటే ఒక ఆఫీస్కి మా దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటే ఫస్ట్ బయట ఎవరైనా సరే అంటే మామూలుగా కొద్దిగా ఎక్స్ప్రెస్ చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఉండేడా గ్రామంలో అధికారులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు ఉపాధి హామీ కూలీలు, గ్రామ యువకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉండడ గ్రామంలో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు కార్యదర్శి గారి ఆధ్వర్యంలో కార్మికుల దృష్ట్యా చలివేంద్ర కేంద్రం ఈరోజు మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఉపాధి హామీ పనులకు వెళ్లే కార్మికులకు కానీ దారెంట పోయే కార్మికులకు కానీ దారెంట పోయే ప్రయాణికులకు కానీ వారి దాహార్తిని తీర్చడం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు మా గౌరవ సర్పంచ్ గారు ఈరోజు మా గ్రామంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభం చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్లో ముస్లిం ప్రార్థనా మందిరం మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా కానుకలను అందించడం జరుగుతోందని అన్నారు. వారు వాళ్ళ భర్త జ్ఞాపకార్థం వచ్చినటువంటి ఉన్నటువంటి డబ్బులను అందరి ముస్లిం సోదరులకు సోదరిమణులకు ఉపయోగపడేటువంటి ఒక ప్రార్థన మందిరాన్ని నిర్మాణం చేయాలి, దానికి అయ్యేటువంటి ఖర్చులు నేనే భరిస్తా, నేనే చేసుకుంటూ పోతా అనే గొప్ప ఆలోచన కలగడం అనేది ఈ యొక్క సమాజంలో అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి సందర్భం. ఈ సందర్భం ఆ అమ్మను హృదయపూర్వకంగా మనందరి పక్షాన ఎల్లప్పుడూ కూడా ఆమెకు అందరం కూడా అండగా తోడుగా మనము వారికి ఒక
మనందరం కుటుంబ సభ్యులుగా వారి అవసరాలకు ఏది ఇబ్బందున్నా ఏదున్నా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళవి కాకుండా మేము కూడా వారికి ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటామని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసినాం ఈ యొక్క చిన్న ప్రాంగణంగా ఉన్నటువంటి దాన్ని ఇంత గొప్పగా ఈ యొక్క కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు దీన్ని ఇంత దగ్గర ఉండి ఇంత మంచి నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు ఈ యొక్క కమిటీ సభ్యులను హృదయపూర్వకంగా నేను అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఈ యొక్క దీని యొక్క మజీద్ అభివృద్ధి కోసం మా గౌరవ కార్పొరేటర్ గారు రమణ రెడ్డి గారు మా డిప్యూటీ మేయర్ గారు అభిషేక్ రావు గారు అదేవిధంగా మా కోఆప్షన్ మెంబర్ జావేద్ పాషా గారు అదేవిధంగా సత్తర్భాయ్ గారు మేమందరం కూడా మీ యొక్క మజీద్ ఇంకా ఏమైనా అవసరాలను మేము తీర్చడం కోసం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడనే మదర్సా కూడా చేసినటువంటి తమ్ముని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంకా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఏ అవసరాలు ఉన్నా ఏదున్నా కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరికీ ఏ అవసరమైనటువంటి నిధులనైనా ఏ రకమైనటువంటి సహకారమైనా అందించడానికి మా యొక్క పాలక వర్గం కానీ మేము కానీ ఎప్పటికి కూడా మీకు అందరికి కూడా అండగా ఉంటామని సందర్భంగా మరి ఒకసారి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరిపినటువంటి పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాము. భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల శాఖ అధ్యకులు కట్కూరి అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కమలాపూర్ తహసీల్దార్ గారికి మరియు కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి కమలాపూర్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రానున్న కొత్త సంవత్సరంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తామని ఆర్జీవన్ సీఎం నారాయణ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియాలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధిస్తున్నామని కార్మికుల సంక్షేమం పట్ల సంస్థ పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు ఆర్వోఆర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళల కార్మికుల పట్ల తోటి కార్మికులు ఉద్యోగులు అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని సూచించారు. ఇది అందరి సమిష్టి కృషి. అదే కాకుండా ఆర్జీవన్ ఏరియాలో 2 మిలియన్ టన్స్ సాధించడం కూడా ఉద్యోగులందరూ కార్మిక నాయకులు సూపర్ నాయకులు అధికారులందరూ సమిష్టి కృషి సాధించిందరికీ కూడా మీ ద్వారా శుభాకాంక్షలు అభినందనలు తెలియవలసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్జీవన్ ఏరియాకు 32,20,000 భూ ఉత్పత్తి 385,000 క్యూబిక్ మీటర్ల ఓబీ టార్గెట్ చేయడం జరిగింది. ఏ విధంగానైతే కష్టకాలంలో ఆర్జీవన్ ఏరియాలో 2 మిలియన్ గ్రాములు సాధించడానికి అందరూ సహకరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో OC5 కొత్తగా ఏర్పడింది కాబట్టి ఆర్జీవన్ ఏరియా మంచి భవిష్యత్తు ఉన్నదని మీకందరికీ తెలుసు. ఓసీ మేమేటల్ ఓపెన్ కాస్ట్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ ఉన్న 100 కార్మికులను కూడా ఏ విధంగానైతే మేము మాట ఇచ్చాము అదే విధంగా OC5కి అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. ఏ విధంగానైతే వెలుగులు ఓపెన్ కాస్ట్లో అన్ని ఉత్పత్తి సాధించి ఆర్జీవన్ ఏరియాకు మంచి పేరు అదేవిధంగా OC5 అది కాకుండా అండర్గ్రౌండ్ బావులు మంచి ఉత్పత్తి సాధించి
ద్వారా సింగరేణి కార్మిక సంఘాలు మంచి పేరు తీసుకొస్తారని, ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ చైర్మన్ సీనియర్ ఐఏఎస్ గారి ఆదేశాల మీద మరియు ఇతర ఫంక్షనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ కావచ్చు, ఎన్ బలరామ్ సార్ ఐఆర్ఎస్ కావచ్చు, శ్రీ సత్యనారాయణ గారు డైరెక్టర్ బ్రిగేడ్ వారి దశ దిశ నిర్దేశంలో తప్పనిసరిగా మాకు నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదక లక్ష్యాలు, హెల్త్ లక్ష్యాలు, సేఫ్టీ లక్ష్యాలు, వెల్ఫేర్ లక్ష్యాలు కూడా సాధించి తప్పనిసరిగా బాధ్యతగా ప్రభుత్వం పనిచేసి ఆర్జీవన్ ఏరియాకు ఏ విధంగానైతే ఇంతకుముందు పనిచేసేదే మంచిగా తీసుకొస్తానని మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి రాబోయే కొత్త సంవత్సరంలో అందరికీ కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై హింద్, జై సింగరేణి, జై సింగరేణి.